అస్తి గారు అన్నట్లు ఇందాక ఎవరైతే నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారు సమావేశం అన్నది కొంచెం రాజకీయంగా కొద్దిగా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కలిశారన్నారు. కలిసిన తర్వాత ఊరుకూరుకు 10 నిమిషాలు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారును బాలకృష్ణ గారు మాట్లాడుకుంటే ఏముండిద్ది, కాస్త అన్స్టాపబుల్గా రా, నువ్వు వస్తాన్నావు, త్రివిక్రమ్ తెస్తా అన్నాడు, రాలేదు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పేసేయి అని చెప్పి ఆయన మొదలుపెట్టుంటాడు కార్యక్రమం గురించి కలిసి. అది అది ఊరక అది నువ్వు రావాలి, ఎలా మనం చేస్తున్నావు, మీరు రాకపోతే కుదరదు అని చెప్పని చెప్పి ఆయన అంటాడు. అలాగే రెండు వస్తానని చెప్పని అంటాడు. ఈయన మామాడు వస్తారు కాబట్టి కాస్త అందుట్లో వాళ్ళకి ఎక్కడా కూడా బయట ఫ్యాన్స్ అనుకున్నట్లు లేదా బయట ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరి చేసినట్టు అసలు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండదు. అలాంటి ఉండదు కదా వాళ్ళకి. అగ్రస్థాయి హీరోలు కానీ లేదా ఏ హీరోలు అయినా సరే చాలా హుందా వ్యవహరించుకుంటారు, ఒకరికొకరు చాలా గౌరవ మర్యాదలతో వ్యవహరించుకుంటారు. ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడైనా ఎదుర్కొన్నప్పుడు చక్కగా మాట్లాడుకోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సరే విడిగా అంటావా వాళ్ళు ఎక్కడా కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ భావాలు, వాళ్ళ భావజాలాలు లేదా వాళ్ళ ఫ్యాన్స్ ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ డివియేషన్లో వాళ్ళు వర్క్లు చేసుకుంటారు. కానీ అప్పుడు ఆ రోజు త్రివిక్రమ్ని అడిగాడు కాబట్టి సరే ఆ సందర్భంగా మరి అనుకోకుండా యాదృచ్ఛికంగా అక్కడ కలవటం, వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకోవటం, మాట్లాడుకుంటే ఉండిద్ది వాళ్ళిద్దరు రెండు అంశాలు మాట్లాడుకుంటారు. ఒకటి అన్స్టాపబుల్కి రా అంటారు, రెండు సినిమాలు ఎట్లున్నాయి అంటారు, మూడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి. ఇద్దరిది ఒకటే వాయిస్ కాబట్టి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు లేదా రాజకీయ విధ్వంసం లేదా రాజకీయ ఘర్షణలు లేదా రాజకీయ వివాదాలు లేదా జరుగుతున్నటువంటి దాడులు లేదా ఇద్దరు వాటికి సంబంధించిన అంశాల మీద ఒక చర్చించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేనేం వినలా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేనేం వినలా, లేకపోతే నాకేం వాళ్ళిద్దరు ఫోన్ ఆన్ చేసి పెట్టి నాకేం వినిపించలా. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చకు సంబంధించినటువంటి ఒక సయోధ్య అంటే ఒక జరగవచ్చు, రాజకీయ అంశాలు, సినిమా అంశాలు, అలాగే అన్స్టాపబుల్ టూకు సంబంధించిన అంశాలు, వీటి వరకే ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకోవాలి. సరే.